రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రి ప్రగడ హనుమంతరావు ఆదేశాలతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాజన్న ఆలయానికి చెందినటువంటి తిప్పాపురంలోని గోశాలలో కోడలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, శ్రావణ్ కుమార్లు తన వైద్య బృందంతో కలిసి కోడలకు పరీక్షలు నిర్వహించి అనారోగ్య సమస్యలు ఉన్న కోడలకు వ్యాక్సిన్లు, మందులు వేశారు. ఈ సందర్భంగా గోశాల సంబంధిత అధికారులకు ఈ వర్షాకాలం నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ఈరోజు జిల్లా పరిశ్రమ శాఖ ఆఫీసర్లు, అన్ని మండలాల డాక్టర్లు వారి సిబ్బందితో సహా గోశాలలో మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెగా క్యాంపులో ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్నవాటికి అన్నిటికీ సెలైన్లు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్నవాటికి అన్నిటికీ ప్రతి పశువుకు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో అన్ని మండలాలు కోనరావుపేట, గంభీరావుపేట, తంగలపల్లి, చెందుర్తి, ఇల్లారెడ్డిపేట, ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక కమిషనర్ గారు ఆదేశాలు పశుసంవర్ధక వారి వారి సిబ్బందితో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బలహీనంగా తర్వాత ఫీవర్ కానీ కోడలకు వాటి చేయడం జరుగుతుంది.